హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సొరకాయ కోఫ్తా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో సొరకాయని సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇక నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను. చూడండి, ఒక కప్పుతో కప్పు ఈ విధంగా మనం సొరకాయని సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇందులో వాటర్ వస్తుంది కదా, వాటర్ తీసేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 300 గ్రామ్స్కి 100 గ్రామ్స్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ఎక్కువగా వేసుకోవద్దు. ఇవి బాల్స్ వేయించుకునేటప్పుడు మనకి పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల ఉడకదు. కొద్దిగా జీలకర్ర, కారం, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, టేస్ట్కు తగినట్లుగా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నింటినీ ఒకసారి కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం చేత్తో తీసుకొని కొంచెం రౌండ్గా బాల్స్ అయ్యేటట్లుగా ఉంటే చాలు. ఇప్పుడు మనం కోఫ్తాలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఈ సొరకాయని కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వేసుకొని రెండు వైపులకి బాగా వేగేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా కుక్ అవుతుంది. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మనం మిగిలిన దాన్ని కూడా చిన్న చిన్న బాల్స్గా వేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 3 పెద్ద టమాటాలు, 2 పచ్చిమిరపకాయలని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకొని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, ఈ టమాటా పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అంతా మనకి బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ గ్రేవీ అంతా థిక్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. చూడండి, గ్రేవీ మనకి ఈ విధంగా దగ్గరగా రావాలి. ఈ విధంగా అయిన తర్వాత ఇందులో మనం 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 300 ml వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 1-10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోఫ్తాలు ఉన్నాయి కదా, ఈ కోఫ్తాల్ని ఈ గ్రేవీలో వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని 1-10 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి, గ్రేవీ కూడా మనం కొద్దిగా థిక్గా అయింది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కోఫ్తాల్ని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కుక్ అవుతాయి, లేదంటే పచ్చి పచ్చిగా అలాగే ఉంటాయి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా, పరాటా, అలాగే రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్.